అందరికీ శనాతులు కచ్చిరి ముచ్చట్లకు స్వాగతం. తాత ఏంది లచ్చవా, ఇవాళ ఏమేమి ముచ్చట్లు తీసుకొస్తే? ఇక ముచ్చట్లు అంటే లచ్చవా పాపం మన హరీశమయ్య ముఖాన అవసే లేదట పిల్ల. ఆహా, ఇక పోతే ఇంకొక ఆయన అట, ఓ పక్కన ఏమో డాక్టర్ కొలువు చేస్తుండట, ఇంకో పక్కన ఏమో పోలీస్ కొలువు చేస్తుండట. అబ్బో, ఏం తాత ఇవాళ గమ్మతైన ముచ్చట్లు తీసుకొస్తేవి? ఏందనుకుంటున్నావు పిల్ల? మరి పోదా మానుల్లో మన కచ్చీరు ముచ్చట్లకు, చూద్దాం పరి పెద్ద వార్తలు. అసలు సారుకు కొసరు కిందోళ్లకు, ఆడ ఎమ్మెల్యేలకేమో ఉత్త చెయ్యి. సోషల్ మీడియాల హరీష్ రావు పై పుకార్లు, రందీ లేదంటూ సారు చేస్తున్నాడు మస్తు షికార్లు. పైసలు ఎత్తుకుపోయినా కేటుగాళ్ళు, అసెంబ్లీలో ఏడ్చిండు పాపం ఎమ్మెల్యే. చేసేది ఆయుర్వేద వైద్యం, సాయంత్రం కడతాడు ట్రాఫిక్ పోలీసు వేషం. నచ్చే తాత. ఏంది లచ్చవా, ఏం చెప్తానో, నీ సోకట నువ్వే ఏదో చేస్తున్నావు. లే నీ పిల్ల చల్లగుండా, నేను మంచిగా మారామ సక్కలంగా బుర్ర కథ అరి కథ తీరొక్క కథ తింటుంటే నువ్వు చెడగొచ్చిపోయింది పిల్ల. నడవంగా తగిలి తాత, నువ్వు బుర్రక తింటానవా లేకుంటే ఈ స్టెప్ చేసుకుంటా బుర్రక తింది నాకు తెలియక అడుగుతా? అయ్యా, ఇగో తెలంగాణ రాష్ట్రం మొత్తం కోడై కూస్తుంది తాత, అది పట్టించుకున్నట్టు నువ్వేమో ఈ స్టెప్పులు వేసుకుంటూ ఉంటున్నావేందే? అయ్యల్లో పిల్ల చేష్టలు చూడాలో, నాకు అర్థం కాదు. తల్లి గండం కాదు, పిల్ల గండం కాదు, మధ్యలో మంత్రసారి గండం అన్నట్టు ఈ పిల్లతోనూ రాశంగం ఏమాల నాకు నడవంగా. అయ్యో పాపం తాత, మీ అన్న చేసిన పనికి హరిశమన్న సార్ మోకన ఐసే కనబడతలేదు. అగో చూడు. అయ్యో హరీశమయ్య, ఏమైంది బిడ్డ? అయ్యో చూడురా. అయ్యో బిడ్డ హరీశమయ్యా, మంది మొక్కే ముందల పడనేమయ్యా, ఎవని కండ్లు బగ్గునమంటే నిన్ను తలుసుకుంటే అదిరే గుండె. మా పెద్దన్న కేసీరావు అన్నకు గుండెకాయల నిలిచి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కన్న పోరు చేస్తుంది బిడ్డ. ఇవాళ నిన్ను పక్కకు పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది మా కేసీరావు అన్నకు? ఈ నరలోకం చల్లగుండా, ఎక్కడ సఖ్య ఉంటే అక్కడ మాట్లాడతారు. ఆనాడేమో ఇంటోళ్ళకే నలుగురికి పదవులు అంటగట్టిండని ఎదురైనోళ్ళు మా కేసీరావు అన్నను ఆడిపోసుకుండ్రు. ఇక ఇప్పుడు హరీశమయ్యకు మంత్రి పదవి ఇయ్యలేదని గిట్టుంటాది గట్టుంటాది, సొంత మేనల్లునికే మంత్రి కొలువు ఇయ్యద్దానుల్లా అని ఇంతోడు అంతోడు అచ్చగాడు బిచ్చగాడు మా పెద్దన్న కేసీరావన్నను పల్చిపుచ్చు కంటే పల్చగా చేసి ఎచ్చమ్మ ఎచ్చి తీరుగా పచ్చమ్మ పచ్చి తీరుగా బూజు బూజు చేయబట్టిది. ఇక ఇప్పుడు ఏం చేయమంటారల్లా మరి మా కేసీరావన్నను? పదవి ఇస్తానేమో అగో ఏమనోని వాడే చూసుకుండు, ఇచ్చిండి 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 అంటారు. ఇయ్యపోతేనేమో పార్టీకి ఎంతో సేవ చేసిన అల్లునికే పదవి ఇయ్యలేదని ఇప్పుడు బజార్ల పొంచి బదనాం బదనాం చేస్తుర్రు. మరి భూమి మీద ఉండాలనా ఉండొద్దల్లా మీరు చేయబట్టి? అరే రామచంద్ర, ఇప్పుడు ఏ ఇంట్లో చూడు ఇదే కొలుపు, ఏ ఆఫీసులో చూడు ఇదే కొల్లపురం. కష్టమే ఉంది ఈ నరలోకంతో. అయ్యో అయ్యో హరీశమయ్య ముచ్చట ఎక్కడ వశపడకుండా ఉంది పాపం. మనసులో చింతకు మందు లేదన్నట్టు మంత్రి కొలువు రాలేదని మనసులో ఏమన్నా పెట్టుకున్నావా నాయన హరీశమయ్య? జర చెప్పు బిడ్డ. టీఆర్ఎస్ పార్టీలో నేను ఒక క్రమశిక్షణ కలిగిన ఒక సైనికుడు లాంటి కార్యకర్తను. పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏది ఆదేశిస్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తానని ఇప్పటికీ పదుల సార్లలో చెప్పడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారు ఆయా ప్రాంతాలు అన్ని వర్గాల సమీకరణను దృష్టిలో పెట్టుకొని వారు కేబినెట్ ఏర్పాటు చేశారు. నాకు వారు ఏ బాధ్యత అప్పగించినా కూడా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా అమలు చేసేటువంటి కార్యకర్తను నేను టీఆర్ఎస్ పార్టీలో. నాకు అసంతృప్తి ఉండడం కానీ అటువంటి ఏది కూడా ఉండదు. ఇన్నారుల్లా మా హరీశమయ్య మాటలు వింటుంటే సింతాకు మందం కూడా పిగరు పడతలేదని చెప్పుకొస్తుండు. నేను నాయకుణ్ణి కాదు, టీఆర్ఎస్ పార్టీకి ఒక కార్యకర్తగా ఒక సైనికునిలాగా పనిచేస్తా అంటుండు. కానీ మంది అన్నట్టు మా హరీశమయ్య ముఖాన అవసరం లేదల్లా. అగో ముఖం చూడు, ఎప్పుడు కరకరలాడే ముఖం వన్య తప్పి చిన్నబోయింది. పెద్దన్న కేసీరావు అన్న హరీశమయ్య ఏం పాపం చేసిండే? మంత్రి కొలువు ఇయ్యకుంటే వాయగానే ఆయంత దూరం చేసి ఓర చూపు చూస్తే మాత్రం మేము అస్సలకే ఊకం, ఎంతవరకు ఆయన తగ్గిస్తామని అంటున్నారు హరీశమయ్య అభిమానులు. అయ్యో ఎట్లనో ఏమో పోర్రా ముందర పొంచి. తాత ఏది లచ్చవా, మన ఇంటి పక్క పోసవ్వలేదు? ఉంటే ఏమైంది ఉంటే? పాపం కూలినాలు చేసుకున్న పైసలు పోయినాయి అంట తాత. అయ్యో
యాపాడి విని లచ్చవా ఈ దొంగలు సల్లగుండా యాపాడి ఎత్తుకపోయారు లచ్చ రూపాయలు అంట తాత లచ్చే గండి పశురాకి లచ్చవా పోచవా కాడ అవును తాత ఆ లచ్చ రూపాయలు దొరకపోతే ప్రాణాలు తీసుకుంటా అంటుంది ఆ పోచవ్వ ఇప్పుడు ఓ లచ్చవు ఇక ఈ లచ్చవ ముచ్చట తింటుంటే నాకైతే ఆ ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే గుర్తుకొస్తుండే పిల్ల అయ్యో ఆ ఎమ్మెల్యేకి ఏమైంది ఏ పైసలు పోయినాయి తాత గాయన కథ కూడా గిట్టనే ఉందట చూడోసారి అవునా అగ్గో గేన ఎవలు ఏడ్చుకుంటా ఏమో చెప్తాండు అరే చూస్తాంటే గిది అసెంబ్లీ లెక్క కనబడతాంది కదా అయ్యో గది అసెంబ్లీ నేనుల్లా అగో చూడుర్రి స్పీకరు ఎమ్మెల్యేలు కూడా కనిపిస్తారు కదా అంటే గేన కూడా ఎమ్మెల్యే అన్నట్టు మరి గిట్లా ఎందుకు ఎడతాడు అనుకుంటారు కదా గేన పేరు కల్పనాథ్ పాస్వాను ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మోహన్ నగర్ నియోజకవర్గంలో నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండు పోయిన వారం అజాంగల్లో ఉన్న ఒక హోటల్లో 10 లక్షలు దాచిపెట్టిండట ఐతారం పూట దొంగలొచ్చి మొత్తం ఎత్తుకుపోయారట మరి గిట్లా అయిందని పోలీసులకు చెప్పాలి కదా కానీ పోలీసులకు చెప్పక ఇగో గిట్లా అసెంబ్లీలో గోడు వెళ్ళ వసుకున్నాడు నా పైసలు నాకు ఇప్పియాలేనని అసెంబ్లీలో చేతులెత్తి మొక్కుకుంటా గుడ్ల నిండా నిలుదీయబట్టిండు అయ్యయ్యో పాపం కదా నల్లా ప్రార్థనా హై సబ్కీ సహానుభూతి హై ఆప్కే సాథ్ ఆప్ న్యాయ కరే యహాన్ తక్ హువా మానవర్ యాద్ తక్ మేరీ యార్ ఫిరే కి దర్ మై కహా జాఊ మై పూరే సదన్ సే ప్రార్థనా కర్ రహా హూ బిన్తీ కర్ రహా హూ మాన్య సంసది కార్య మంత్రి యాద్ జోర్ కే ప్రార్థనా కర్ రహా హూ మానవ मैं अगर रुपया नहीं निशानी शास्त्र गाजी तो मैं आत्महत्या कर लूंगा नहीं जीऊंगा नहीं जीऊंगा बैठिए बैठिए सब लोग आपके साथ ఎన్ని కష్టాలు వచ్చినాయి అల్లా ఈ ఎమ్మెల్యే సార్కి ఇక ఈ ఎమ్మెల్యే మస్తు గరిబోడట ఎంత గరీబ్లో ఉన్నాడంటే పేదలకే పేదోడు అనుకోరాదుర్రి అగో గంత పేదరికలో ఉన్నాడు కాబట్టి దాసుకున్న 4 పైసలు పోయే మళ్ళీకి గిట్ల చిన్న పిల్లగాని లెక్కన ఎక్కెక్కి ఏడ్చిండు అయ్యో పోయిన పైసలను ఇప్పియాలేనని లేకపోతే సావే దిక్కు అనబట్టిండు ఇక ఈ ముచ్చట ఇనుకుంటా అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలంతా బీరువేయిరల్లా సురేష్ కుమార్ కన్నా అనే మంత్రి న్యాయం చేస్తానని కూడా హామీ ఇచ్చిండు అగో గప్పుడు ఈ ఎమ్మెల్యే పానం కొద్దిగాల చల్లబడ్డదట అమ్మయ్యా కష్టపడి సంపాదించుకున్న పైసలు ఉత్త పుణ్యానికి దొంగలు ఎత్తుకుపోతే ఎవరి పానం ఊకుంటుందల్లా మళ్ళా అసలే గరీబు ఎమ్మెల్యే కానీ లోకం గట్లా అనుకుంటలేదట గరిబోడేమో గేనకు 10 లక్షల రూపాయలు ఎక్కడి నుండి వచ్చినాయి గా పైసలను హోటల్ ఎందుకు పెట్టిండు అనుకుంటా ఒకటే అనుమానం పడుతుర్రంట అయినా లోకం తీరేగంతేనుల్లా వెనుక నుంచి ఏనుగు పైన పట్టించుకోరు గాని ముంగటికెళ్ళి చీమపోతే చిత్రంగా చూస్తారు వచ్చిన ఆరులా మా చిన్నతనంలో ముచ్చట యాద్ చేసుకుంటేనైతే పానం అయితే లేసొచ్చినంత పని అవుతుంది కానీ ఏం సకదనం ఉంది అంతా ఆగానికి వచ్చింది ఇక్కడ వాయినో ఏమో ఆ వైభవం అంతా తాత ఏది లచ్చవా నీలో నువ్వే కొనుక్కుంటాను జర పూరగా నాకు చెప్పరా అదే నేను కూడా ఇంటా అయ్యో లచ్చవా ఏమని చెప్పాలి ఎంతని చెప్పాలి పిల్ల పచ్చని చెట్లు పచ్చుల రాగాలతోటి కండ సంబూరంగా ఉండేది ఆనాడు ఏది పిల్ల ఏనన్నా కానొస్తుందా వైభోగం కండకు చూద్దాం అంతే అయినా మీ కాలంలో ఉన్నట్టు ఉంటుంది తాత ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీ వస్తుంది మస్తు డెవలప్ అవుతుందిగా తాత ఏం డెవలప్ పిల్ల చూడు పాపం ఏంటి నావట టవర్ పెట్టిదట అగో పచ్చులే కాక పానాలు కూడా పోతున్నాయి పశుకూరగాళ్ళ ఇక చూడు ఇవాళ రేపట్లా కొంతమంది ఎట్లా తయారయ్యారంటే ఎవడు ఏ గంగర కలిస్తే మాకేంది మా కూరాడు ఉల్చితే సరిపాయ ఇగో ఈ రకంగా మేలోరు అని గుణాలతో ఇంకా కూడా బుద్ధి చెప్పించుకుంటూనే ఉన్నారల్లా కొంతమంది ఈగు రంగాల్లోళ్ళు మరి మనిషి మంచితనం ఎంబడి ఉండి చూడాలి నానుల్లా ఒక్క మాటలో ఆయన పుట్టుపూర్వం ఏందో బయటపడుతుంది ఆయమన్నోడైతే ఎదటోళ్లకు కీడు చేయకుండా ఒకరి మనసు నొప్పించకుండా తన పనేందో తాను చేసుకుంటా పోతాడు కానీ ఒకరొగరు ఇట్లా ఉండరాల్లో అదేంద్రా నాయన అంటే అండనే అద్దుకొని తింటారు వీడనంగా వాడనంగా కూడా రోక్కు రాకుండా మంది నోళ్ళల్లా పడుతూనే ఉంటారల్లా మనం చూస్తూనే ఉన్నాం ఇక ముచ్చట ఏంటంటే పట్నం హైదరాబాదు హయత్ నగరు మునుగనూరులా ఇదివరకే సెల్ టవర్లు ఏర్పాటు చేస్తే ఆ రేడియేషన్ తోటి పశువోరగాళ్లకు గర్భిణీ స్త్రీలకు ముసలోళ్లకు ముడుగోళ్లకు చాలా పానాపాయం జరుగుతుందట మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నారట కొంతమంది పోరగాళ్ళు అయ్యో బిడ్డలారా
ఇక గిస వంటి సమాచారతోటి ఈడికే సచ్చి బతుకుతున్నావురా దేవుడా అని మేమేడుస్తుంటే వరకో ఇది జాలదన్నట్టు ఇంకో సెల్ టవర్ పెడతామని చూస్తున్నారట కొందరు మోచేవాళ్ళు. ఆ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మా పిల్లల బతుకులు ఏం కావాలి, మా జీవితాలు ఏం కావాలి అని ఆ కాలనీ జనాలంతా లడాయికి దిగి ఎమ్మెల్యే సాబుకు, జిహెచ్ఎంసీ కమిషనర్కు మొర కూడా పెట్టుకుర్రాట. ఇక ఈసార్లు సల్లగుండా చూద్దాం చేద్దాం అంటుర్రాట కానీ ఆ నిర్మాణ పనులు పురాగ బందయ్యే తీరుగా చర్య తీసుకుంటలేరాట. ఇక ఈ కాలనీ జనాలు బిర్రుగా మాట్లాడి ఎదురు తిరిగినందుకు వీళ్ళను బెదిరిస్తుడే కాక ఉల్టా కేసులు పెడుతుర్రాట ఈ సెల్ టవర్ కట్టేటోళ్ళు. ఓ బిడ్డలారా మీ బాధ ఏందో చెప్పుకోరయ్యా. ఈ రోజు వచ్చి కొత్త మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ సమస్య పూర్తిగా తెలుసుకోకుండా కమిషనర్ గారు దీనికి ఇన్వోసి ఇవ్వడం జరిగింది. దానిపైన మేము అబ్జెక్షన్ చేశాము. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కలిస్తే ఎమ్మెల్యే గారు స్పందించి ఇమీడియట్లీ కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినా కానీ కమిషనర్ గారు పట్టించుకోకుండా మేము చెప్పినప్పుడు మాత్రమే వచ్చి ఆపుతున్నారు, మళ్ళీ తర్వాత నెక్స్ట్ పని చేస్తూనే ఉన్నారు. అందుకోసమే నిన్న కొత్త కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి కలిస్తే ఆయన గట్టిగా సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు, ఖచ్చితంగా సెల్ టవర్ ఆపమని చెప్పాము. కమిషనర్ గారు కూడా ఆపమని చెప్పి వాళ్ళకి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు ఈ ఎస్బీహెచ్ కాలనీ గత 30-40 సంవత్సరాల నుంచి ఏర్పడ్డప్పటి నుంచి లేని ప్రాబ్లమ్స్ అని ఇప్పుడు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మేము సెల్ టవర్ తొలగించేదాకా మేము ఈ వదిలిపెట్టామని చెప్పి ఈరోజు ఇక్కడ మేము ఖచ్చితంగా ధర్నా కూర్చున్నామండి. ఈనారులా ఇక మొత్తం మీద అయితే వీళ్ళ బాధ ఏంటంటే ఎట్టి పరిస్థితిలో ఈయన సెల్ టవర్ కట్టొద్దని మొండిపట్టు పట్టిర్రు, కానీ వాళ్ళేమో చేసే పనులు మాత్రం చేస్తారే ఉర్రాట. అన్నా ఓ జిహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ అన్న, వీళ్ళ పంచాదేందో పాడైపోను ఒడిపోయినవే కొట్టుక సస్తట్టుర్రు, జర్ర ఆయంకల పోయి అరుచుకొని ఈ లడాయి మొత్తం కథం చెయ్య అన్న, ఇంకా నీకు మంచి పేరు వస్తుంది మరవకను. అదిగదిగో కదిలిండు పులి బిడ్డ చూడరా, వీరాది వీరుడు తానురా ఆ పాలన చూడు పదకాలను చూడు. తాత ఓ సూర్యుడు వీరుడు ఒక్కంత గొప్పలు చెప్పుకుంటున్నా ఎవరి గురించే తాత? అవు పిల్ల ఉన్నది ఉన్నట్టే చెప్పుకుంటున్నా మా కేశరావు అన్న గురించి మా పెద్దన్న. కంతగాని ఏం చేసిండే తాత? కంతగాని ఏం చేసిండు? ఏం చేయలేదా? ఓ రకమా, నిన్ననేగా పిల్ల మంత్రివర్గం విస్తరణ చేసిండు. ఇక సంక్షేమ పథకాలతోటి నా స్వామి రంగ బంగారు తెలంగాణ చేస్తాడు మా పెద్దన్న కేశరావు అన్న. సంక్షేమ పథకాలు పక్కన పెడతాత, మా మహిళలకు ఏం చేసిండు అడుగుతున్నా. ఏం చేయలే పిల్ల, మీ మహిళలకు ఏం చేసిండు తాత? ఆసరా పథకం కింద ఆసరైతేనే ఉండే పింఛన్లు ఇచ్చి, కళ్యాణ లక్ష్మి పథకం కింద ఆడపిల్లల లగ్గానికి కట్నం చదివిస్తానే ఉండే. అబ్బో ఇంకేం చెయ్యాలనో మీకు? అవునా తాత, అవి పక్కన పెట్టు తాత, మా మహిళలకు ఒక్క మంత్రి పదవిని ఇచ్చిండానే. ఇయ్యలే ఇచ్చిండా? అగో చూడు ఏం ఘనకార్యం చేసిండో. అవునా కేశరావన్నా? మా కేశరావన్న మంత్రివర్గం ఇస్తారన్న చేసిండు, కాని దోషంబూరము ఎవ్వరికి లేకుండానే ఉన్నదల్లా. ఇంట్లకు పదవులు ఇవ్వకుండా అందరి నోళ్ళు మంచిగానే ముయించిండు, కాని ఆయన వన్న తునుకలన్నీ దగ్గరనే ఉంచుకొని ఉట్టి బొక్కలు కొసిరి వేసినట్టుంది వ్యవహారం. మంచి మంచి పదవులు సారుకాన్నే ఉంచుకొని పేరు లేని పదవులేమో మంత్రులకు వంచిండాయే. ఇక ఎవరకు ఎట్లా సంబూరం ఉంటుంది చెప్పుర్రి? మంత్రివర్గంలో 16 మందికి ఛాన్స్ ఉంటే ఒరేకో 10 మందికే పదవుల పంపకాలు చేసిండా, గిట్నే ఉంటుందల్లా నీ అన్యాయం చల్లకుండా. పైసల శాఖ, రెవెన్యూ శాఖ, నీళ్ల శాఖ, పురపాలక శాఖ, పరిశ్రమల శాఖ, పన్నుల శాఖ, ఐటీ సమాచార పౌర సంబంధాల శాఖలు, ఇట్లా అన్ని పెద్ద పెద్ద శాఖలన్నీ సారుకాన్నే పెట్టుకున్నాడు. ఇక హరీశం సారు లాంటి వాళ్లకు పదవులే ఇవ్వకపాయే. ఇక కొంచెం కొంచెం మగ ఎమ్మెల్యేలకు కొసరు పదవులు అన్న ఇచ్చిండు, కానీ ఉన్న ముగ్గురు ఆడ ఎమ్మెల్యేలకు ఆ భాగ్యం కూడా దక్కకపాయే. అయ్యో మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నాం అంటారు, కానీ ముగ్గురు ఆడోళ్ళు గెలిస్తే వాళ్ళను ఇండ్లలోనే పీటేసి కూసునేటట్టు చేస్తున్నారాయే. ఇది ఎక్కడి అన్యాల వల్ల? ఇక ఇంకో పక్క కులాల పరంగా చూసినా అందరికీ న్యాయం చేయకపాయే. అయ్యో భగవంతా, ఇక ఈ పారి పైసల శాఖ దగ్గర ఉంచుకున్నాడు కాబట్టి బడ్జెట్ లెక్కలు కూడా సారే చూసుకుంటాడట, అంటే మా కేశరావన్నే. ఇక అందుకే పైసల శాఖ ఎవరికి వంచలేదల్లా. ఎనకట ఎప్పుడు పైసల శాఖరా మా కేశరావన్న పనిచేసింది కూడా లేదు. మరి బడ్జెట్ ప్రవేశపెడితే సారుకు ఇదే ఫస్ట్ సారి కానున్నది కదా. ఇక ఈ నెల 22 తారీఖునే ఈ ముహూర్తం ఉన్నది. ఇక ఆ రోజు మా కేశరావన్న పైసల శాఖ మంత్రి లేకన బడ్జెట్ ప్రసంగం చేస్తాడన్నట్టు. ఏది ఏమైనా నీ మంకు నీకే, నీ దారి నీదే ఓ కేశరావన్న. కానీ
పేరు మాత్రం బదనాం కాకుండా చూసుకో అని అంటున్నారు అన్న జనం. బిడా లచవా. ఏం తాత? ఏమో ఊరంతా ఒకటే గుసగుస పెట్టుకుంటుర్రు. ఆ కట్ట మీద కనకని కొడుకాట, గుడిసె కింది గూనే బిడ్డాట, ఏదో లవ్ ఆడుకురాడగా పిల్ల. అవు అవు తాత, గీ ముచ్చట నీకెట్లా ఎరికైందే? వేసి నీ పిల్ల కొరువుల వాడి మొత్తం ఊరే శుద్ధురే మర్చిపోతున్నావు పిల్ల. నువ్వైతే పట్నం పారిపోయి వచ్చిర్రాట, ఇద్దరు మంచి రిజిస్టర్ పెళ్లి కూడా చేసుకుర్రాట, ఇక రచన కోసం ఆట పోలీస్ స్టేషన్ కూడా పోయిరాట పిల్ల. అయ్యో గట్లైందా తాత? అవు ఇక పొల్లో కష్టమే ఉన్నట్టుందిగా తాత వాళ్ళ అయ్యవ్వలతోటి. ఏ ఏం కష్టమే లచ్చవా, పోలీసులు లేరా వాళ్ళకు రచనగా, వాళ్ళకు ఐస్ వచ్చిందట. చూసుడేం తాత, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమైందో చూడు నువ్వే. అయ్యో ఏమైంది పిల్ల? ఎవరికన్నా ఏదన్నా ఆపద వచ్చిందనుకో ఏం చేస్తాం? ముందుగాల ఇంటి వాళ్ళకి చెప్పుకుంటాం, లేకుంటే పంచాయతీ పెద్ద మనసులో చెప్పుకుంటాం, వాళ్ళతోని కూడా కాదంటే పోలీసులో చెప్పుకుంటాం. ఇక ఎవరితోని అయినా కాకపోయినా పోలీసులతోని అవుతుందని నమ్ముతాం. కానీ ఇవాళ రేపట్ల పోలీసులను కూడా నమ్మలేకుంటేనే అవుతుందల్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలా గిసవంటి ముచ్చట ఒకటి జరిగింది. ఇగో హైదరాబాద్కు చెందిన గీ పిల్ల పిల్లగాడు లవ్ ఆడుకున్నారు. అవ్వయ్యలు ఏరే సంబంధం చూస్తుర్రని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలకు పోయి లగ్గం కూడా చేసుకుర్రల్లా. ఇక ఆటంకా మమ్మలను మీరే కాపాడాలని అశ్వరావుపేట పోలీసులను కలిసిర్రు. కానీ గీ ముచ్చట తెలిసిన పిల్ల అయ్యవ్వలు ఏకంగా పోలీస్ స్టేషన్లకే వచ్చి పిల్లను పొట్టు పొట్టు కొట్టి ఇంటికి తోలకపోయిర్రాట. పోలీసుల ముందట్నే గిట్ల చేసిరంటే ఏమన్నట్టులా? అసలే దేశంలో పరువు పేరిట పానాలు తీస్తున్నారు. మన తెలంగాణలోనే గిసవంటివి మస్తు జరిగినాయి. పోలీసు వాళ్ళే గిట్లా చేసినాక రేపేమన్నా జరగరా అని జరిగితే ఎట్లనల్లా? ఇక ఈ పిల్లగాడు ఏమంటుండో ఇనురి ఓ పారి. భార్గవారి అమ్మాయి ప్రేమించుకున్నాము, ప్రేమించుకొని వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ సెట్ అవుతుందని చెప్పేసి ఇద్దరం లేచిపోయాం. లేచిపోయి వచ్చి అమ్మాయికి నాకు ఇష్టం ఉంది, వస్తే వస్తే పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు పేరెంట్స్కి తెలిసింది. పేరెంట్స్ తెలిస్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి చిత్రహింసలు ఎక్కడ పిల్లని నేను మా భార్య కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంప్రదిస్తే పోలీసు వాళ్ళు కూడా ఏమీ చేయలేదు. వాళ్ళ ముందు కూడా దౌర్జన్యం చేసి పిల్లలు ఎత్తుకెళ్లారు. ఇక ఇంట్లో ఒక్క పోలీసులదే తప్పు అనుకుంటే మాత్రం పొరపాటేనల్లా. మూడు దిక్కుల తప్పే ఉన్నది. ప్రేమించుకుంటే అవ్వ అయ్యలను ఒప్పియాలి, అవ్వ అయ్యలు కూడా జర్ర మంచి చెడ్డ ఆలోచించాలి. ఇక పోలీసులేమో రూలు ప్రకారం నడవాలి. కానీ పిల్ల పిల్లగాడు వాళ్ళ అవ్వ అయ్యలు పోలీసులు ఎవ్వరు ఒకల మాట ఒకరు వినకపోయిరి. మీరు ఎవళ్ళన్నా లవ్ ఆడితే ఇంటిళ్ళను ఒప్పియాలి. మీ పిల్లగాళ్ళ విషయంలో కూడా జర్ర మంచి చెడ్డలు చూసుకోవాలి తల్లిదండ్రులు. అంతే నానుల్లా. ఇక పోలీసులు కూడా గిట్నే ఎవరన్నా కాపాడమని వస్తే కడుపులో పెట్టుకోవాలల్లా. అబ్బబ్బబ్బా, ఈ రోడ్లు ఈ జనాలు దుమ్మిదులు, ఇంటికాడి నుంచి వస్తుంటే చీదర ఉడుతుంది. రాను రాను ఈ జనాలకు దిమాకే లేకుండా పోతాను తాత. అయ్యా ఏమైంది పిల్ల? ఒకటేవా ఇంత చెగురుతున్న భూమికి ఒకటే చీదరించుకుంటున్నావు, ఏమైంది? అవును తాత, రోడ్ల మీద అటు ఇటు ఇటు బండ్లు నడుపుడు, ఫుట్పాత్ ఎక్కించుడు, ప్రాణాలు తీసుడు, ఇక ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తలేరు తాత. అయ్యో మరి ఎట చేద్దాం లచ్చవా, మరి జనాలకు బుద్ధి ఎట చేద్దాం ఈ బండి నడతలకు? అబ్బో ఇక నువ్వు నేను చెప్తే బుద్ధి వస్తుంది తాత, ట్రాఫిక్ పోలీసు వాళ్ళకే ఇంటలేరే. ఏ ఊగ నీ పిల్ల సలహా ఉండ, ఇక గాయన చూడు, పేరుకే డాక్టర్ గానే ఇక ట్రాఫిక్ ను ఎట్లా కంట్రోల్ చేస్తుండో చూడు ఒకసారి. అవునా తాత? చూడు నువ్వు. ఇగో ఈయన పేరు కృష్ణ యాదవ్, ఢిల్లీకి దగ్గరున్న నోయిడలో ఉంటాడు. చెట్ల వైద్యం చేసుట్లా చేయి తిరిగిన వైద్యుడు. పొద్దుగాలంతా రోగాలొచ్చినోళ్లకు చెట్ల పసరు పోసుకుంటా ఉండే గీయన బర్రుగొడ్లు వచ్చే ఏళ్ళయిందంటే చాలు. ఇగో గిట్ల ట్రాఫిక్ పోలీసేషన్ కట్టుకొని మైకు కిసిపెట్ట చేత పట్టుకొని ట్రాఫిక్ ను కంట్రోల్ చేసుకుంటా బండ్లు నడిపేటోళ్లకు శుద్ధులు చెప్తాడు. ఇది పైసలొచ్చే పని అయితే కాదుల్లా,
మరి ఏమైతుందని గిట్ల కష్టపడతాడు అనుకుంటురు కదా. నోయిడాల మస్తు ట్రాఫిక్ ఉంటుందల్లా. కొన్నేళ్ల కిందనట రోగం వచ్చిన ఒగైనను దవాఖానలకు తీసుకుపోతా అంటే ట్రాఫిక్ మస్తుండి రోడ్డు మీదనే జీవం ఇడిసిండట. అగో గప్పటి నుంచి గిట్ల ఓ దిక్కు ఐదం చేసుకుంటూనే ఇంకో దిక్కు ట్రాఫిక్ పోలీసులు ఏసం గట్టి బండ్లు నడిపేటోళ్లకు సుద్దులు చెప్తాడు. ఎక్కడ బాగా బండ్లు కనిపిస్తే అక్కడికి పోయి గిట్ల చేస్తున్నాడట. ఈయన చేస్తున్న సమాజ సేవను చూసి నోయిడా పోలీసులు అరడజను సార్ల సత్కారం కూడా చేసిరట. దేశంలో దినాం కోట్ల కొద్ది బండ్లు రోడ్ల మీద తిరుగుతున్నాయి. ఇవాళ రేపు రెండు గిర్రల బండ్లు లేనోళ్ళే లేరు. కార్లు కూడా బాగానే ఉన్నాయి. ఇక మన తెలంగాణలో అయితే రికార్డులో లేని బండ్లు కూడా రోడ్డు మీద తిరుగుతున్నాయి. పొద్దుగాల 8 గొట్టంగా మొదలు పెడితే చీకటి పడ్డాక 10 దాకా రోడ్డు మీద సందు లేకుండానే ఉంటాయల్లా ఈ బండ్లు. కానీ ట్రాఫిక్ రూల్స్ పాటించేటోళ్ళైతే ఒక్కరు కనిపించరు. నిదానమే ప్రధానమని అంటే ఊకుంటారా? అందరు ఉరుకులాడేటోళ్ళేనే. గిసంటలను జూసైనా కొంచెం మారుదాముల్లా. ఇవాళ మన కచేరి ముచ్చట్లు రేపు 8:30 గొట్టంగా మళ్ళా కలుసుకుందాం. అలా చూస్తూ ఉండండి రాజ్ న్యూస్.